చిన్నాన్న హత్య గురించి అధికారంలో 5 ఏళ్లు ఉండగా నోరు మెదపని జగన్ ఇప్పుడు ఎన్నికల వేళ కొత్త నాటకానికి తెరలేపారని చంద్రబాబు మండిపడ్డారు. బాబాయిని చంపిన వారిని పక్కన పెట్టుకొని బస్సు యాత్రలు మొదలుపెట్టారని విమర్శించారు. తండ్రిని చంపిన వారిని శిక్షించాలని 5 ఏళ్లుగా పోరాటం చేస్తున్న చెల్లికి సమాధానం చెప్పిన తర్వాతే ఓట్లు అభ్యర్థించాలని చంద్రబాబు సవాల్ విసిరారు. సొంత బాబాయిని చంపిన వారికి కొమ్ము కాస్తున్న జగన్ ఏ ముఖం పెట్టుకుని కడప జిల్లాలో ఓట్లు అడుగుతున్నారని చంద్రబాబు నిలదీశారు. చెల్లెళ్లకు న్యాయం చేయనివాడు రాష్ట్ర ప్రజలను ఏముద్దరిస్తాడో చెప్పాలన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మదనపల్లెలో జరిగిన బహిరంగ సభలో చంద్రబాబు పాల్గొన్నారు. నేరుగా ఇడుపుల పైకి వెళ్ళాడు, బయట వచ్చాడు. ఎట్లొచ్చాడో చూసారా తమ్ముళ్ళు ఫోటో? బాబాయిని గొడ్డలతో చంపేసిన వ్యక్తితో బయట వచ్చాడు. బాబాయిని గొడ్డలతో చంపేసిన వ్యక్తులు 5 ఏళ్లైతే మీ చెల్లడగతా ఉంది. సమాధానం చెప్పు జగన్ అన్నాని, నీకు ఓటే ఇద్దని చెల్లె చెప్పింది. ధైర్యం ఉంటే సమాధానం చెప్పు, ప్రజలకు చెప్పిన తర్వాతనే ఓటుకురా. రాష్ట్రాన్ని మత్తు పదార్థాలకు రాజధానిగా మార్చేశారని చంద్రబాబు మండిపడ్డారు. గంజాయి రాష్ట్రంలో వాణిజ్య పంటగా తయారైపోయింది. ఇది చాలదన్నట్టు డ్రగ్స్ కూడా ఇంపోర్ట్ చేసుకునే పరిస్థితికి వచ్చారు. నిన్ననే విశాఖపట్నంలో పెద్ద ఎత్తున 25,000 కేజీలంటే మొత్తం రాష్ట్రంలో ఉండే యువతనంతా నాశనం చేసే డ్రగ్స్ ఇవన్నీ, అలాంటి డ్రగ్స్ తీసుకొచ్చారు. ఇది రాష్ట్రానికి చాలా కీలక సమయం. మీ దశ దిశ మార్చబోతుంది ఎన్నిక. పోలింగ్ రోజున బూత్ పోయే మునుపు ఆలోచించుకోవాలి. ఎంత నష్టపోయారో ఒక్కసారి గుర్తు చేసుకోండి. దానిపైన ఓటేయండి. మీకు అందరికి విజ్ఞప్తి చేస్తున్నా, పెరిగిన ఆర్టీసీ రేట్లు గుర్తు రావాలి. చెత్త మీద పన్నేసిన విషయం గుర్తు రావాలి. ఇంటి పన్నులు గుర్తు రావాలి. పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలు గుర్తుకు రావాలి. ఆడబిడ్డలు కోరుతున్నా, పెరిగిన ధరలు ఒకసారి ప్రభుత్వం యొక్క బాధుడిని ఆలోచించుకుని ఈ బాధుడికి ఎవరు కారణమో మీరు ఆలోచించుకోవాలి. మొదటిసారి ఓటేసే పిల్లలు గుర్తు పెట్టుకోండి. ఈ ఓటు మీ జీవితాన్ని మారుస్తుంది. మీకు చేసిన ద్రోహానికి జగన్మోహన్ రెడ్డికి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలి. రాష్ట్రంలో రౌడీ పాలన కావాలో, ప్రజాస్వామ్య పాలన కావాలో ప్రజలే తేల్చుకోవాలని చంద్రబాబు అన్నారు. ఇక్కడ ఒక దుర్మార్గమైన పాలన ఉంది, అది పాపాల పెద్దిరెడ్డి. అన్నం తినడం ఎప్పుడో మానేశాడు. ఉదయం ఇసుకే అల్పాహారం ఇతనికి, మధ్యాహ్న భోజనం మైన్స్ ఇతనికి, రాత్రి డిన్నర్ ఇరిగేషన్ ప్రాజెక్టులు ఇతనికి. ఒక్క గ్రెనైట్ ఫ్యాక్టరీ మీరు రన్ చేయగలిగారా అని మిమ్మల్ని అడుగుతున్నా. అన్ని కబ్జా చేశాడా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇసుక బెంగళూరు పంపిస్తున్నారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అడిగితే దౌర్జన్యాలు చేశాడా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. మీకు రౌడీజం కావాలనా, ప్రజాస్వామ్యం కావాలనా అని మిమ్మల్ని అడుగుతున్నా. రేపు మీ ఆస్తులకు రక్షణ ఉంటుందా అని మిమ్మల్ని అడుగుతున్నా. మీ భూములకు రక్షణ ఉంటుందా అని మిమ్మల్ని అడుగుతున్నా. నేడు ఉమ్మడి అనంతపురం జిల్లాలో చంద్రబాబు పర్యటించనున్నారు. రాప్తాడు, సింగనమల, కదిరిలో బహిరంగ సభలు, రోడ్ షోలలో ఆయన పాల్గొంటారు.